అందరికీ నమస్కారం. ఆయుష్ను పెంచే ఆరోగ్య సూత్రాలతో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆరోగ్యం బాగుండాలంటే ఆహార వ్యాయామాలే కాదు, అలవాట్లు కూడా ముఖ్యమేనని ఆయుర్వేదం చెబుతోంది. పన్నంటి ఆరోగ్యానికి ఆయుష్ను పెంచే ఆరోగ్య సూత్రాలను పాటించాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మన ఆరోగ్యం మనం పాటించే విధానాలపైనే ఉంటుంది అంటున్నారు వైద్య నిపుణులు. ఉదయం 4:30 నిద్ర లేవాలి. లేచిన వెంటనే గ్లాస్ గోరువెచ్చని నీళ్లు నెమ్మదిగా కూర్చొని తాగాలి. ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ చాలా తక్కువగా తీసుకోవాలి. వండిన ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినేయాలి. ఉదయం టిఫిన్ 8:30 లోపే తినాలి. భోజనం తర్వాత వజ్రాసనం 10-15 పాటు వేయాలి. ఉదయం టిఫిన్ తిన్న తర్వాత వీలైతే ఫ్రూట్ జ్యూస్ తాగాలి. టిఫిన్ తిన్నాక పని చేయాలి. మంచినీళ్ళు తినడానికి 1 గంట ముందు కానీ తర్వాత కానీ త్రాగాలి. భోజనం చేసేటప్పుడు మధ్యలో నీళ్లు తాగకూడదు. భోజనం కింద కూర్చొని తినాలి. ఆహారం నమిలి బాగా తినాలి. ఫ్రిడ్జ్ నుంచి తీసిన పదార్థాలు 1 గంట తర్వాత తినాలి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్. మధ్యాహ్నం కూరల్లో వామపొడి వాడాలి. తిన్న ఆహారం చక్కగా అరిగి వంట పడితే అనారోగ్యం రాదు. తినే ఆహారం తేలికగా అరగాలి. ఆకు కూరగాయలను మితంగా నూనె పోసి వండుకొని తినాలి. వారానికి ఒకరోజు ఉపవాసం ఉండాలి. ఆకలిని నియంత్రణలో ఉంచుకోవాలి. సమయానికి తినాలి, అతిగా తినొద్దు. నోటికి రుచిగా ఉంటుందని సమయం సందర్భం లేకుండా తినడం సరికాదు. అలా తినడం అనారోగ్యానికి దారితీస్తుంది. మనం ఉంటున్న ప్రదేశానికి తగినట్టు రోజుకు 10 గ్లాసుల నీరు తాగాలి. మద్యం, కూల్ డ్రింక్లను తాగొద్దు. పళ్ళ రసం తీసుకోవడం చాలా మంచిది. రోజు సూర్య నమస్కారాలు చేయడం, కొద్దిసేపు వాకింగ్ చేయడం చేస్తూ ఉండాలి. వ్యాయామాలు చేయడం వల్ల జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్. మంచి గాలి పీల్చడంతోనూ ఆరోగ్యం లభిస్తుంది. కాలుష్యం లేని చల్లని గాలిలో ఉదయం సాయంత్రం కొద్దిసేపు నడవాలి. మన శరీరానికి విటమిన్ డి చాలా అవసరం. రోజు కొంతసేపు శరీరంపై ఎండ పడేలా చూసుకోవాలి. రాత్రిపూట సలాడ్ తినకూడదు. పాలల్లో పసుపు వేసి మరిగించి తాగితే క్యాన్సర్ రాదు. ఆయుర్వేద వైద్యం ఆరోగ్యంకు మంచిది. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. 1 అక్టోబర్ నుంచి 3 మార్చి అంటే చలికాలంలో వెండి లేదా బంగారు పాత్రల నీరు తాగాలి. 7 జూన్ నుంచి 7 సెప్టెంబర్ అంటే వర్షాకాలంలో రాగి పాత్రలో నీరు తాగాలి. 3 మార్చి నుంచి 7 జూన్ అంటే ఎండాకాలంలో మట్టి పాత్రలో నీరు తాగాలి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.